గుడిని రావాలి, ప్రశ్న యొక్క సమాధానాన్ని అందులో ఉండే అక్షరాల్లో జ్ఞాపకం పెట్టుకోలేగా మళ్ళీ ఒక చిన్న వీడియో రూపొందించాను. మనకు లాలాజీల గ్రంథి ఒక రోజుకు ఇక్కడ గ్రంథికి జట్కా ఉంటుంది కదండి, ఒక రోజుకు దీన్ని వనగా మార్చేసుకోండి. లాలాజీల గ్రంథి ఒక రోజుకు 1 లీటర్ లాలాజీలాన్ని ఉత్పత్తి చేస్తుంది. గ్రంథి దీన్ని జట్కాను వనగా మార్చుకోండి, 1 లీటర్ లాలాజీని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఫెర్రస్ అంటే ఇనుప ఖనిజం. ఇనుము ఖనిజం మన భారతదేశంలో విరివిగా లభిస్తుంది. ఫస్ట్ ఫెర్రస్ అని రాసుకోండి. మొదటి ఇనుప ఖనిజాన్ని కనుగొన్న ప్రాంతం సింగ్బమ్, సాఫర్ సింగ్బమ్. మళ్ళీ ఇక్కడ బాజెట్గా ఉంటుంది అంటే బావత్తు బైలడిల్లా. మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బైలడిల్లా భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం, లభిస్తున్నటువంటి ఇనుప ఖనిజం. ఫెర్రస్ ఇనుప ఖనిజం అనుకోండి, సాఫర్ మొదటి ఇనుప ఖనిజాన్ని ఎక్కడ వీళ్ళకి తీశారు, సింగ్బమ్, బాఫర్, బైలడిల్లా, ఛత్తీస్గఢ్ అతిపెద్ద ఇనుప ఖనిజం. స్పేస్లోకి పంపించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్. స్పేస్లోకి పంపించిన రష్యా వారి మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్. స్పేస్ స్పుత్నిక్, స్పేస్ స్పుత్నిక్. నెక్స్ట్ ఒకే ఒక లోక్సభ స్థానం ఎంపీ సీట్ కలిగినటువంటి రాష్ట్రాలు 3 ఉంటాయండి. ఇందు లోపల 0 కామన్ ఉంటుంది, మిజోరం, నాగాలాండ్, సిక్కిం. 0, 0, 0. ఈ 0, 0, 0 ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఒకే ఒక లోక్సభ ఎంపీ స్థానం ఉంటుంది, అలాగే జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని ప్రధాన స్థావరంగా ఏర్పరచుకున్నారు. దాన్ని నిర్మించినది ఫ్రాంకోయిస్ మార్టిన్. ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిలో ప్రధాన వర్తక స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. నిర్మించింది ఎవరండి, పాండిచ్చేరి నిర్మాతగా ఫ్రాంకోయిస్ మార్టిన్. నెక్స్ట్ బైశాఖి, కాలా బైశాఖి. బైశాఖి అనేటువంటి పండుగ పంజాబీలో ఉగాదిగా, తర్వాత గురు గోవింద్ సింగ్ కలసాన స్థాపించిన రోజుగా జరుపుకుంటారు బైశాఖి. కాలా బైశాఖి ఏమో పశ్చిమ బెంగాల్లో వేసవిలో కూర్చున్నటువంటి చిరుజల్లులు ఏమంటారు, కాలా బైశాఖి. బైశాఖి, కాలా బైశాఖి ఇదేమో పంజాబీ వాళ్ళ మొదటి సంవత్సర ఉగాదిగా జరుపుకుంటారు. కాలా బైశాఖి ఏమో పశ్చిమ బెంగాల్లో వేసవి పడేటువంటి చిరుజల్లులు కాలా బైశాఖి అంటారు. నెక్స్ట్ కారాకోరం రేంజెస్ ఉంటాయి. కారాకోరంలో 2 కేలు ఉన్నాయనుకోండి, K2. ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైన శిఖరం K2 శిఖరం ఏ పర్వతాల్లో ఉంది, కారాకోరం. K1, K2 శిఖరం ఏ పర్వతాల్లో ఉంది, కారాకోరం. నెక్స్ట్ హైదరాబాద్లో తీసుకుంటే మనకి నాగపూర్ నుంచి వచ్చేటువంటి NH7 అంటే 44. తర్వాత ఇక్కడ షోలాపూర్ నుంచి వచ్చే విజయవాడ కనెక్ట్ అయ్యేటువంటి 9 NH9 అంటే 65. రెండు కలుసుకునేటువంటి సిటీ ఏదండి, హైదరాబాద్. 7, 9. ఈ విధంగా ఉత్తరం నుంచి దక్షిణంకు కాశీ టు కన్యాకుమారి వెళ్ళేటువంటి 5 NH44. తర్వాత ఇక్కడ పశ్చిమ షోలాపూర్ నుంచి వచ్చేటువంటి నైరుతి దిశ నుంచి వచ్చేటువంటి విజయవాడకు వెళ్ళేటువంటి 65 అంటే ఇంతకుముందు 9. రెండు కూడా ఏ సిటీలో కలుసుకుంటాయి, హైదరాబాద్. నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయండి 3. సో మొదటి రౌండ్ టేబుల్, రెండవ రౌండ్ టేబుల్, మూడవ రౌండ్ టేబుల్ ఎప్పుడు జరిగాయి అనుకుంటే అన్ని 1930 తర్వాత అనుకోండి. దీనికన్నా ఒక వన్ డిజిట్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ టేబుల్ 1 కన్నా డిజిట్ తక్కువ, ఇది 0. సెకండ్ రౌండ్ టేబుల్ 1, థర్డ్ రౌండ్ టేబుల్ 2. సో 30, 31, 32, 1, 2, 3 ఒకటి తక్కువగా నెప్పు పెట్టుకోండి. పెప్సిన్ ప్రోటీన్లపై పనిచేస్తుంది, లైపేజ్ లిపిడ్స్ పైన పనిచేస్తుంది. మనకు మనం తిన్న ఆహారాన్ని తర్వాత జీర్ణాశయంలో, తర్వాత చిన్న పేగు, పెద్ద పేగు అలాంటి ప్రాంతాల లోపల కొన్ని ఇంజిన్స్ పనిచేసేసి వాటిని సంక్లిష్ట పదార్థాన్ని సరళ పదార్థాలుగా మారుస్తాయి. అందులోపల పెప్సిన్ ఏమో ప్రోటీన్లపై పనిచేస్తుంది, లైపేజ్ ఏమో లిపిడ్స్పై పనిచేస్తుంది. పాములలో పెరోటిన్ గ్రంథులు పాయిజన్ గ్రంథులుగా మారుతాయి. కాశ్మీర్లోని కరివే నిక్షేపాలు కుంకుమ పువ్వు ప్రసిద్ధి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి ఏ రాష్ట్ర పక్షిగా ఉంటుంది, రాజస్థాన్. మన రివల్యూషన్స్ ఉంటాయండి, అంటే తక్కువ కాలం ఎక్కువగా ఉత్పత్తి చేయడం, లేకపోతే ఆ పర్టికులర్ పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి దానికి ఒక రంగునిచ్చారు. సో అందులోపల పింక్ రివల్యూషన్, ఇట్స్ ఇండికేట్స్ ఫార్మాసిటికల్స్. పింక్ రివల్యూషన్ ఫార్మాసిటికల్స్ చేపలు ఉందనుకోండి, సముద్ర ఉత్పత్తులు బ్లూ అని. సో ఆ విధంగా పింక్ ఫర్ ఫార్మాసిటికల్స్. అతిపెద్ద గుహ భారతదేశంలో అమర్నాథ్ గుహ. ఆఫ్రికా ఖండం రాష్ట్రపతి 3 గీతలు గీయండి. సో ఆఫ్రికా ఖండం నుంచి కర్కట రేఖ వెళ్తుంది, భూమధ్య రేఖ వెళ్తుంది, మకర రేఖ వెళ్తుంది. ఆఫ్రికా ఖండం నుంచి కర్కట రేఖ వెళ్తుంది, భూమధ్య రేఖ వెళ్తుంది, మకర రేఖ, 3 రేఖలు వెళ్తాయి. తర్వాత
కలహారి ఎడారి. కల బోర్ ఏం రాసుకోండి, హా బదులు బోన్ రాసుకోండి. బోన్ రాయడం వల్ల ఏమవుతుందంటే బోఫర్ బోట్స్వానా దేశంలో ఉంది. కల బోర్ ఎడారి ఎక్కడ ఉంది, ఆఫ్రికా ఖండంలో, బోట్స్వానా దీవులు. కల బోర్ అనుకోండి, బోఫర్ బోట్స్వానా, తర్వాత బుష్మెన్లు, తర్వాత బంటు అనే తెగ వాళ్ళు కూడా ఈ కలహారి ఎడారి ప్రాంతంలో ఉంటారు. బోట్స్వానా బుష్మెన్లు బంటులు, బోట్స్వానా బుష్మెన్లు బంటులు. ఏబి ఆండీస్ పర్వతాలలో ఉన్నటువంటి దిగువగా ఉన్నటువంటి పీఠభూమి బొలివే పీఠభూమి. ఆండీస్ పర్వతాల మధ్యలో దిగువ ఉన్నటువంటి పీఠభూమి బొలివే పీఠభూమి. ఆసియాను బేరింగ్ జలసంధి ఉత్తర అమెరికాతో కలుపుతుంది. ఆసియాను బేరింగ్ జలసంధి ఉత్తర అమెరికాతో కలుపుతుంది. ఈ విధంగా షార్ట్గా చిన్నగా రాసుకుని 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ఫైనల్ మెమరీకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.